తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. మనందరికీ రామాయణం అంటే చాలా ఇష్టం. ఇంటింటా ఒక రామాయణం ఉంటూనే ఉంటుంది, గ్రంథం పారాయణ గ్రంథంగా. అందులో శబరి గురించి మనందరికీ చాలా ఉత్సాహం కలుగుతుంది ఆమె పాత్రలు తలుచుకుంటే. అయితే వాల్మీకి రామాయణంలో ఉన్న శబరి, విశ్వనాథ రామాయణంలో ఉన్న శబరి ఎలా ఉంది? విశ్వనాథ రామాయణంలో ఉన్న శబరి ఎవరైనా ఒక శబరి భక్తురాలు. అయితే ఆమె శ్రీరాముడి కోసం ఎదురు చూస్తోంది. ఆమె మతంగముని ఆశ్రమంలో మామూలుగా పువ్వులు కోయడం, పండ్ల చెట్లకు నీళ్లు పోయడం, గుమ్మం ముందర ముగ్గు వాకిళ్ళ ముందు ముగ్గులు పెట్టడం, శ్రీరాముడు ఎప్పుడు వస్తాడో ఎదురు చూడడం, అదే ఆమె చేసే పని. అయితే కొంతకాలం అయ్యాక మతంగ మహర్షి ఆశ్రమంలో వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తున్నారు. మేము వెళ్ళిపోతున్నాం శబరి, నువ్వు కూడా రా అంటే ఆవిడ నేను రాను, రాముడు వచ్చే వరకు రాను, రాముడిని దర్శించుకోవాలన్నటువంటి భక్తురాలు ఆమె ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత నిజంగా సీతాన్వేషణ సందర్భంగా రామలక్ష్మణులు నడుచుకుంటూ నడుచుకుంటూ శబరి ఆశ్రమంలోకి వచ్చారు. మనకి సంపూర్ణ రామాయణంలో అద్భుతంగా చెప్తారు, అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు, వస్తున్నానంటున్నది శబరి శబరి, వస్తోంది రాముడిని చూడడానికి. పాపం ఆనందంలో కళ్ళలో నీళ్ళొచ్చి రూపం సరిగ్గా కనిపించట్లేదు ఆవిడికి. పైగా శబరి అంటుంది, నాకన్నా నిరుపేద ఆ మహారాజు పాపం అంటుంది. ఏ మహారాజు? రాముడట. ఎందుకు నిరుపేద అంటే నడుచుకుంటూ వస్తున్నాడట. చూడండి ఎంత అద్భుతంగా విశ్వనాథ రామ నడుచుకుంటూ ఉన్న వస్తున్న రాముడిని చూసి ఆమె ఎలా చూస్తుంది. లోపలికి వస్తారు, ఏమిటి శబరి ఇలా ఉన్నావు అంటాడు. ఆమె జుట్టు అప్పటికే తెల్లగా ముగ్గుబుట్టలా అయిపోయింది. అయితే విశ్వనాథ రామాయణంలో చమత్కారాలు కొన్ని కూడా చేసుకోలేవు పాత్రను చదువుకునేప్పుడు. రాముడు అంటాడు, ఇదేమిటి వరిచే వరి కంకుల్లాగా మొత్తం నీ శిరస్సు అంతా ముగ్గు బుట్టలాగా తయారైందే అంటాడు. చూడండి ఇక్కడ ముగ్గు బుట్ట. ఈ శబరి ఏముంటుంది, ప్రభువా నీ ఆత్మవాకిట రంగవల్లులు దిద్దాలని పండింది అంటూ. చూసారండి, నీ ఆత్మవాకిట్లో అంటే శ్రీరాముడు ఆత్మారాముడు అయిపోయి ఆత్మలో ఆయన కలిసిపోవాలి, ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిపోవాలి అంటుంది. ఆ తెల్లటి ముగ్గులాంటి జుట్టును చూసి అంటుంది, ఈ జుట్టు ఎందుకు ఇంత తెల్లగా పండిపోయింది అంటే ఈ ముగ్గు బుట్టలాంటి జుట్టు అన్నావు కదా, నీ ఆత్మవాకిట రంగవల్లులు దిద్దాలి నేను అంటుంది. అయితే రాముడు మళ్ళీ ఆమెకే చూశాడు, మరి శబరి నువ్వు ఈ తపోధనంలో ఇంతకాలం తపస్సు చేసి చేసి నీ శరీరం ఏకులాగా ఎండిపోయింది ఏమిటి అంటాడు. అవును నా శరీరం ఏకులాగా ఎండిపోయింది, ఎందుకంటే ఒక జ్యోతిలాగా వెలిగించి పరమాత్మ నీలో కలవాలని అంటుంది. ఇవన్నీ విశ్వనాథ కల్పించినవి, వాస్తవ వాల్మీకి రామాయణంలో ఇన్ని వివరాలు లేవు. అయితే ఆవిడ అంటుంది, నాకు నా ప్రాణము గూడు కట్టుకుపోయింది అంటుంది. ఇక్కడ చూడండి, ఇది మామూలు వాటే, మన దేవుడికి మీదు కట్టాం గూడు కట్టాం ఈ మాటలు ఉన్నాయి. మీదు కట్టుకుపోవడం ఏమిటి, గూడేమిటి అంటే గూడు అన్నది తన ఆత్మ, ఎందులో భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుడి వైపుకి తను మీదు కట్టిందట. మనకి వింటూ ఉంటాం తెలుగు ఇళ్లలో అన్ని చోట్ల విఘ్నేశ్వరుడికి మీదు కట్టడం, ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు దేవుడి పేరు మీద కొంచెం బియ్యము అందులో ఒక రూపాయి దోసి పసుపు గుడ్డలు మూట కట్టి పెడతారు. ఆ శుభకార్యం పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అనుకున్న దేవుడి ఆ దేవాలయంలో అది సమర్పిస్తారు. ఈమంటోంది తన ప్రాణాలు మీదు కట్టిందట, ఎవరి కోసం అంటే శ్రీరాముడి కోసం అని. అలాగ చెప్పిన శబరి సీతారామ రామలక్ష్మణులు ఇద్దరికి కూడా సీతాన్వేషణ సందర్భంగా సుగ్రీవుడు ఎక్కడ ఉంటాడో అంతా చెప్పింది. అయితే ఈ శబరి ఒక బోయకాంత అయ్యుండి మతంగ మహర్షి ఆశ్రమంలో ఉంటూ, వాళ్ళు మేము స్వర్గానికి వెళ్ళిపోతున్నాను రా అంటే నేను రామును, రాముడు వచ్చే వరకు అండంలో మనకు పరమార్థం ఏమిటి అంటే మనకి లౌకిక దృష్టితో రాముడు లక్ష్మణుడు రావడం, ఈమె పండ్లు ఏదో ఆహారంగా నైవేద్య ఆతిథ్యం ఇవ్వడం ఇవన్నీ మనం చెప్తున్నాం. కానీ ఈ జీవాత్మ పరమాత్మలో కలిసేటువంటి సందర్భంగా జీవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు భగవంతుడు వస్తాడని. ఈమె రాముడిని రాముడుగా చూడలే, ఆత్మారాముడుగా చూసింది అని. కాబట్టి శబరిని తలుచుకున్నట్టయితే ఒక గొప్ప భక్తురాలు కనిపిస్తుంది, ఒక నిస్వార్థపరమైన భక్తురాలు కనిపిస్తుంది. భగవంతుడి కోసం ఎదురు చూస్తూ ఎంతకాలమైనా ఉండడానికి సిద్ధపడి చివరికి ఆమె ఏమి చేసింది, ఆవిడ మోక్షం ఎట్లా వచ్చింది అంటే రాముడు వెళ్ళిపోయిన తర్వాత అగ్ని పేర్చుకుని అగ్నిలో ఆమె ఆత్మాహుతి చేసుకుని భగవంతుడిలో లీనమైపోయింది అని చెప్తారు. రామాయణంలో గొప్ప పాత్రల్లో శబరి, అలాగే మరొక గొప్ప పాత్ర ఆ గుహుడు. మరొకసారి మరొక పాత్రతో కలుద్దాం.